Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పట్టు బిగిస్తున్న ఆ మంచి కరణంకు చుక్కెదురేనా? రాజకీయాల్లో ఇద్దరు బలమైన నేతలు ఉన్నప్పుడు సహజంగానే హాట్ హాట్గానే ఉంటాయి. పార్టీ అధినాయకత్వం కూడా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంటుంది. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ విషయంలోనూ వైసీపీ అధినాయకత్వం ఇప్పుడు అదే డైలమాలో ఉంది. చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్యే కరణం బలరాం మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఎవరి పనులు వారు చేసుకుంటూ వెళుతున్నారు. కరణం బలరాం టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. కరణం బలరాం టీడీపీకి మద్దతు పలికాక ఆమంచిని పరిచూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమించాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచన చేసింది. ఈ మేరకు ఆమంచి కృష్ణమోహన్కు ప్రతిపాదన కూడా చేసింది. కానీ ఆయన అందుకు తిరస్కరించారు. తాను చీరాలలోనే రాజకీయాలు చేస్తానని తెగేసి చెప్పారు. మున్సిపల్ ఎన్నికలలో కూడా ఆమంచి కృష్ణమోహన్ వర్గానికి బీఫారాలు ఇవ్వకపోవడంతో పెద్ద రగడే అయింది. అయినా ఆమంచి తన వర్గాన్ని స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపి 10 మందిని గెలిపించుకున్నారు. వైసీపీ బీఫారం పైన పోటీ చేసిన వారికంటే ఎక్కువ ఓట్లను సాధించి ఆమంచి కృష్ణమోహన్ తన పట్టును నిలబెట్టుకున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుండడం, వైసీపీ ఇన్ఛార్జ్ కావడంతో ఆమంచి వర్గమే చీరాలలో డామినేషన్ చేస్తోంది. తాము వైసీపీకి వీర విధేయులమంటూనే పార్టీకి ఇబ్బందులు కలగకుండా తన వర్గాన్ని పెంచుకుంటూ పోతున్నారు. దీంతో వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి ఆమంచి కృష్ణమోహన్ సిద్ధమవుతున్నారు. తనకు టికెట్ ఇస్తే సరి, లేకుంటే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగేందుకు ఆయన ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి పోలింగ్ బూత్ వారీగా పర్యటనలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కరణం బలరాం ఉన్నప్పటికీ ప్రధాన సమస్యలను పరిష్కరించడంలోనూ వ్యక్తిగతంగా కేడర్ను కలుస్తూ ఆమంచి కృష్ణమోహన్ వచ్చే ఎన్నికలకు రెడీ అయిపోతున్నారు. మరి వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాలి.